హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం ఏమిటంటే గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఫార్మసిస్ట్ కోసం గవర్నమెంట్ జాబ్స్ పడ్డాయన్నమాట. దాని నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చి ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ అనేది తెలంగాణ మరియు ఆంధ్రాకు గాను ఈ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది అనమాట. టోటల్ ఫార్మసిస్ట్ గాను 10 పోస్టులు, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, 10 పోస్టులు గాను రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 10 పోస్టులు ఎక్కడెక్కడ ఏ ఏరియాలకు ఉన్నాయి, అదేవిధంగా ఎలా అప్లై చేయాలి, దీని క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా దీనికి శాలరీ ఎంత అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ ECHS వాళ్ళు ఈ ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారన్నమాట. బోత్ తెలంగాణ మరియు ఆంధ్రాకు గాను ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతున్నారన్నమాట. చాలా ఒక ఫార్మసిస్ట్కే కాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం జరిగింది. మెడికల్ ఆఫీసర్గా, అదేవిధంగా డెంటల్ ఆఫీసర్గా, ల్యాబ్ టెక్నీషియన్, నర్సు, ల్యాబ్ అసిస్టెంట్, అదేవిధంగా ఫిజియోథెరపీ, ఈ విధంగా చాలా మెడికల్కి సంబంధించి చాలా డిపార్ట్మెంట్స్కి గాను సపరేట్ సపరేట్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్కి గాను 10 పోస్టులు అడుగుతున్నారనమాట. సో ఏరియాలు వచ్చేసి గుంటూరు, గోల్కొండ, గిద్దలూరు, బోయిన్పల్లి, చిత్తూరు, విజయవాడ, ఏలూరు, కరీంనగర్, ఖమ్మం, అనంతపూర్. సో ఈ ఏరియాలలోకి ఈ ఫార్మసిస్టులకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందనమాట. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ 10 పోస్టులకు గాను ఎక్కడెక్కడికి లొకేట్ అయి ఉంటాయి అనేది. సో దీనికి సంబంధించి మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందంటే ఫార్మసిస్ట్లకు వచ్చేసి 14th December 2017, ఇక్కడ చూసుకున్నట్లయితే December 14th ఉంటుందన్నమాట. అంటే నెక్స్ట్ మంత్ 14th ఈ ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. సో దీని సెలక్షన్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఈ ఇంటర్వ్యూని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారనమాట. సో అది కూడా మీకు ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను, మీకు చూపిస్తాను. దాన్ని ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఫిల్ చేసి దానికి మీ డాక్యుమెంట్స్ అన్ని యాడ్ చేసి వాళ్ళు ఒక అడ్రస్ ఇచ్చారనమాట. చెప్తాం ఇప్పుడు ఆ అడ్రస్ చూసుకున్నట్లయితే స్టేషన్ HQECHSL, కేర్ ఆఫ్ HQ తెలంగాణ అండ్ ఆంధ్ర సబ్ ఏరియా, బొల్లారం పోస్ట్, సికింద్రాబాద్. సో ఇదన్నమాట ఈ పోస్ట్కి మీరు మీ డాక్యుమెంట్స్ అన్ని ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి దీనికి ఈ అడ్రస్కి మీరు పోస్ట్లో సెండ్ చేసినట్లయితే వాళ్ళు చూస్తారనమాట. చూసి మీ రెజ్యూమ్, మీ సివి వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు మీకు తిరిగి లెటర్ పంపిస్తారనమాట. ఐ మీన్ ఈమెయిల్ ద్వారా మీకు కాంటాక్ట్ అవుతారనమాట. సో ఈ 14th రోజు మీకు ఈ ఇంటర్వ్యూ ఉంటుంది అని వాళ్ళు చెప్తారనమాట. సో ఆ రోజు మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూసుకుందాం. ముఖ్యంగా ఈ పారామెడికల్ స్టాఫ్కి కంప్యూటర్ నాలెడ్జ్ మస్ట్ అండ్ షుడ్గా అని చెప్తున్నారనమాట వాళ్ళు. అదేవిధంగా ఆల్ డాక్యుమెంట్స్, అంటే మీరు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్ని పెడతారు కదా, ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే అటెస్టెడ్ చేయించాలన్నమాట. గజిటెడ్ ఆఫీసర్ దగ్గర అటెస్టెడ్ చేయించి అందులో పోస్ట్ చేయాలన్నమాట. మీరు ఇంటర్వ్యూకి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీరు ఏ కాపీస్ అయితే అటెస్టెడ్ చేసి పంపించారో వాటి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయి ఉంటే దీనికి వచ్చేసి వాళ్ళకు 70% రిజర్వేషన్ ఉంటుందన్నమాట. సో అది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఈ పోస్ట్ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ నుంచి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు పోస్ట్ తెలుసుకున్నారు, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకున్నారు, అదేవిధంగా ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. ఈ డౌన్లోడ్ ఫామ్ని మీకు ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ ఆ లింక్కి ఓపెన్ చేసి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఫోటో ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ ఇక్కడ రాయాల్సి ఉంది. ముఖ్యంగా మనమైతే ఫార్మసిస్ట్ అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది మీ నేము. అదేవిధంగా ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వాళ్ళ ర్యాంకు, దానికి సంబంధించి తాలూకు ఇది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే దీన్ని వదిలేయచ్చు అనమాట. డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మేల్ ఆర్ ఫీమేల్, మీ పోస్టల్ అడ్రస్ విత్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడితో. ఈమెయిల్ ఐడి బాగా మీరు రాయాల్సి ఉంటుంది నీట్గా, ఎందుకంటే వాళ్ళు ఈమెయిల్ ఐడి ద్వారానే మీకు కాంటాక్ట్ అవుతారనమాట. అదేవిధంగా ఇక్కడ ఈ కాలం ఫిల్ చేయాల్సి ఉంటుంది, క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ప్లేస్ ఆఫ్ పాసింగ్, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. అదేవిధంగా ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ మినిమం, మన ఫార్మసిస్ట్ కావాలంటే ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ ఉంటుందన్నమాట. సో ఈ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మీ ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది PCI ఇది ఇచ్చింటారు కదా, అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది.
ఇక ఫైనల్ గా చూసుకుంటే డిక్లరేషన్ అనమాట. ఇక్కడ ప్లేస్ డేట్ రాసేసి ఇక్కడ మీ సిగ్నేచరు మీ ఫుల్ నేమ్ ఇక్కడ రాసేసి ఇచ్చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ ఏ పోస్ట్కి ఎలాగ అని, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, అదేవిధంగా వాళ్ళకి శాలరీ ఎంత అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం మన ఫార్మసిస్ట్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఫార్మసిస్ట్ బీఫార్మసీ క్వాలిఫికేషన్ అయి ఉండాలి, అదేవిధంగా డిప్లొమా మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ కూడా మీరు జోడించాల్సి ఉంటుంది ఇందుకు. అదేవిధంగా మీకు వచ్చేసి ఇక్కడ చూడండి మినిమం 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫార్మసీలో, అది అవుట్ సైడ్ ఫార్మసీ కావచ్చు ఇన్సైడ్ ఫార్మసీ కావచ్చు, మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. అదేవిధంగా శాలరీ ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా శాలరీ మెన్షన్ చేయడం జరిగింది 22,500 అనమాట. సో ఇది మీకు ఫస్ట్ మంత్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది దీని లాస్ట్ డేట్ వచ్చి మీరు ఎప్పుడు మీరు సబ్మిట్ చేయాలంటే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందనమాట. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వచ్చేసి నవంబర్ 24th. నవంబర్ 24th లోపు మీ పోస్ట్ వెళ్ళిపోవాలన్నమాట. వాళ్ళకి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళు మీకు మళ్ళీ పంపిస్తారనమాట మెయిల్ ఐడి ద్వారా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా మీరు దీని మీద ఈ పోస్ట్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. అదేవిధంగా ఒకవేళ మీరు అప్లై చేయలేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంటిమేట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని కూడా వాళ్ళతో షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, అదేవిధంగా మెసేజ్ని పాస్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మ్ మాస్టర్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందాలనుకుంటే మన ఫార్మ్ అగైడ్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.